ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యమైన సంగతి మనం కళ్ళారా చూస్తున్నాం. అదే మాదిరిగా ఆహర్నిశలు కష్టపడి పంట పండించే రైతులను సైతం మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా ఇదే మాదిరి రైతులు గోసపుచ్చుకుందనే ఆ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పి గద్దె తీస్తే ఈరోజు పెనంలోకి వెళ్ళి పోయినప్పటిట్లా ఈ ప్రభుత్వం అంతకు మించి రైతాంగం మీద అరాచకాలు చేస్తున్న సంగతి కళ్ళారా చూస్తున్నాం. గత 45 రోజుల నుంచి రైతులు పండించిన పంటని కళ్ళలో పోసుకొని కళ్ళలో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే ధాన్యం కొనుగోలు జరగక ఒకవైపు అకాల వర్షాలు పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి చూస్తున్నాం. సమయానికి లారీలు లేవని, సమయానికి బస్తాలు లేవని రకరకాలుగా రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉంటే రాత్రింబవలు కుప్పల కాట కావలు కాస్తూ రైతుల గోస వర్ణాతీతంగా ఉన్నది. మొన్ననే మనం చూసినాం ధాన్యం దగ్గర కావలున్నటువంటి తాత మనమడి మీద పిడుగుబడి చనిపోయిన సంగతి విషాదకరమైనటువంటి సంగతి మనం కళ్ళారా చూసినాం. దీనంతటికీ కారణం ఈ ప్రభుత్వం కాదని అడుగుతున్నా. మరి ఎందుకు 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కళ్ళల కాడ వడ్ల కుప్పలు పెద్ద ఎత్తున ఇంకా కొనుగోలు జరగక ఎందుకున్నాయి? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇంత ఎండలు కాస్తున్నటువంటి సమయంలో తేమ ఉందని, తెప్ప ఉన్నదని రకరకాలుగా రైతాంగానికి అబద్ధం చెప్పి గత ప్రభుత్వం మోసం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా 40 కిలోల బస్తాకి 3 కిలోలు 4 కిలోలు అధికంగా జోకుతూ ఉన్నది. ఈ అంశం మీద అధికారులను కలెక్టర్లను ఎన్నిసార్లు అడిగినా దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతాంగం గతంలో ఇదే మాదిరిగా మమ్మల్ని దోచుకున్నామని ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్తే ఈ ప్రభుత్వం వచ్చి మార్పు లేదు ఇంకా కిలో పెంచిందని అంటున్నారు. గతంలో 42-43 కిలోలు జోకితే ఇప్పుడు 44 కిలోల వరకు జోకుతున్నారట. ఒకసారి కళ్ళంలో జోకిన తర్వాత మళ్ళీ రైస్ మిల్కి వెళ్తే రైస్ మిల్లోడు అక్కడ ఉన్నటువంటి లారీని అన్లోడ్ చేయకుండా మళ్ళీ దాంట్లోకి 2 కిలోలు 3 కిలోలు తగ్గిస్తున్నట్టుగా వీళ్ళకి వార్తలు వస్తున్నాయి. మరి వర్షం పడుతున్నది ధాన్యం దడిసిపోతున్న బాధకో కర్మ అనుకోనో ఒప్పుకునే పరిస్థితి ఈరోజు రైతాంగం మీద కనబడుతున్నది. ఒకసారి వేయింగ్ అయిపోయిన తర్వాత, ప్రొక్యూర్మెంట్ జరిగిన తర్వాత వెంటనే రసీదు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్లకు పోయిన తర్వాత మళ్ళీ రైస్ మిల్లర్లు ఫోన్ చేసి, రైతులకు ఫోన్ చేసి రైస్ మిల్లర్లు ధాన్యాన్ని మేము కట్ చేస్తున్నామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమున్నది? దీని వెనుక ఉన్నటువంటి మాఫియా ఎవరు? మాఫియాని నడిపిస్తున్నది ఎవరు అని అడుగుతున్నా. ఈ అంశాన్ని అధికారుల జోలికి తీసుకెళ్ళాం. అధికారులు నిమ్మకు నీరెట్టినట్టుగానే ఉన్నారు. కలెక్టర్తో మాట్లాడడం, జేసీలతో మాట్లాడడం, ఎక్కడ ఎన్నిసార్లు మాట్లాడినా, మంత్రులతో మాట్లాడినా కూడా, సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీని మీద ఇంకా సమాధానం రావడం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసి బోనస్ పేరు మీద మాట ఇచ్చి అది బోగస్ అని చెప్పి ఈ ప్రభుత్వం బోగస్ ప్రభుత్వంగా మారింది. 500 రూపాయలు బోనస్ ఇస్తామని నిన్న మొన్నటి వరకు చెప్పి, నిన్న ఎన్నికల పోలింగ్ కాగానే సన్నబియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి ఈ బోగస్ మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వమే బోగస్ ప్రభుత్వంగా మారిపోయింది. మొన్నటి వరకు రైతు బంధు, గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వలే, మధ్యలో ఆగిపోయింది. పాత పద్ధతిలో 12,000 రూపాయలు కూడా కేవలం 5 ఎకరాల వరకు కొంతమంది రైతులకు ఇచ్చి ఎలక్షన్ కోడ్ పేరు మీద ఆపారు కదా, అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఇప్పుడు మళ్ళీ కాలం వస్తున్నది, రైతు పెట్టుబడులు అవసరం ఉన్నటువంటి సమయం ఇదే. అటువంటిది ఇంకా దానికి
ఏమన్నా తయారు చేసిండ్రా, మరి అది కేవలం 5 ఎకరాలకే ఇస్తామన్నట్టుగా నేను లీక్ ఇస్తా ఉన్నారు. మరి నిన్నటి ఎలక్షన్లో కానీ మొన్నటి ఎలక్షన్లో కానీ ఈ అంశం చెప్పకుండా సాగు కబురు సల్లగా చెప్పినట్టు మెల్లగా చెప్పినట్లు ఈరోజు 5 ఎకరాలకి పరిమితం అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నా. మరి నిన్న ఎన్నికల్లో ఎందుకో చెప్పకపోతేవి, మొన్నటి ఎన్నికల్లో చెప్పకపోతేవి, ఈరోజు మళ్ళీ ఎన్నికలు జరిపోయి పోలింగ్ అయిపోయిన తర్వాత చిట్ చాట్ పేరు మీద లీకులు ఇస్తూ ఉన్నావు 5 ఎకరాలకి అని. ఇది మోసం కాదా, ప్రజల్ని మభ్యపెట్టడం కాదని అడుగుతున్నా. రైతు ధాన్యానికి పంట మొదలుపెట్టిన దగ్గర నుంచి, దుక్కిదురుడు మొదలుపెట్టిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు 6 నిమిషాలు కష్టపడి పంటను పండించి కాపాడుకొని కల్లల దగ్గరకు వచ్చిన తర్వాత కూడా, చివరకు కల్లల దగ్గర కూడా ఈ రకంగా వర్ష అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోయి బాధపడుతూ అమ్మకం కూడా సరిగ్గా అమ్ముకోలేనటువంటి పరిస్థితి, దుస్థితి ఈరోజు ఉన్నదని అంటే రైతు పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదో ఒకసారి దయచేసి ఆలోచన చేయాల్సిందిగా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మే కూడా పూర్తి అవుతా ఉన్నది, మే 10 అయిపోయింది, కాలం వస్తూ ఉన్నది, వర్షాకాలం వస్తున్నది, పండించిన ధాన్యం పూర్తిగా అమ్ముకోలేని పరిస్థితి, కొత్తగా పెట్టుబడి సాయం కింద పంటకు పెట్టుబడి కింద డబ్బుల కోసం అవసరమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఒకవైపు బ్యాంకుల చుట్టూ వెళ్తూ ఉంటే ఇంకా రుణమాఫీ జరగలేదని, పాతవాటికి లోన్లు అట్లే ఉండగా కొత్తగా లోన్లు రాక రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కళ్ళారా చూస్తున్నాం. రుణమాఫీ చేయకపోతే కౌలు రైతులకు ఇస్తామని చెప్పిన 12,000 ఇవ్వకపోతేవి, అదే మాదిరి రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన 12,000 ఇవ్వకపోతేవి. రైతు కూలీల్ని, కౌలు రైతుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని, రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈ రకంగా ఒకవైపు రైతాంగాన్ని మోసం చేస్తూ మరోవైపు ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఇంత అంత కాదు. ఒక్కొక్క సెంటర్లో కొన్ని కోట్ల రూపాయల లంచాలు అధికారుల చేతులు మారుతున్న సంగతి మా దృష్టికి వచ్చింది. అది కూడా త్వరలో బయట పెడతాం. ఈ రాష్ట్రంలో ఒక సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందాడు. ఆయన 1 గంట కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా పనికిరాడు. పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఐటీ శాఖకు పనికి వచ్చేటువంటి ఉత్తమ్ కుమార్ తీసుకొచ్చి సివిల్ సప్లైస్కి పెడతారు. వ్యవసాయం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తిని సివిల్ సప్లైస్ మినిస్టర్గా పెట్టి ఈరోజు రైతాంగాల రైతుల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి, అవకతవకల గురించి వారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటి వరకు వారు పట్టించుకున్న పాపన పోలేదు. ఈరోజు రైస్ ప్రొక్యూర్మెంట్ రైస్ మిల్లర్లకు రైతులతోటి నేరుగా ఏం సంబంధం ఉందని చెప్పి రైస్ మిల్లర్లు రైతులకు ఫోన్లు చేసి మీ బస్తాల నుంచి ఇంత కట్ చేస్తున్నామని అంటున్నారంటే ఇంత పచ్చిగా దోచుకునే సిస్టమ్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంకెక్కడా లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో కనపడుతున్నది. రైస్ మిల్లర్లకు, అధికారులకు, రైస్ మిల్లర్లకు మంత్రిత్వ శాఖకు ఏం సంబంధం ఉన్నది? రైస్ మిల్లర్లు ఇంత విచ్చలవిడిగా ఓపెన్గా పగటి దోపిడీ జరుగుతూ ఉంటే ప్రభుత్వం నిద్రపోతున్నదా, లేక రైస్ మిల్లర్లతోటి ఈ ప్రభుత్వానికి ఏమైనా ఇంటర్నల్గా లావాదేవీలు ఉన్నాయా, లేక మంత్రి గారే నేరుగా ఈ రైస్ మిల్లర్లకు అండగా ఉన్నారా? దీని మీద జరుగుతున్నటువంటి 800 కోట్ల రూపాయల కుంభకోణమో దీన్ని కూడా అతి త్వరలో బయటపెట్టబోతున్నా. ఈరోజు మంత్రి గారు అండ చూసుకొని రైస్ మిల్లర్లు రెచ్చిపోతున్నట్టుగా, అసలు రైస్ మిల్లర్లు
ఎందుకు నేరుగా రైతాంగానికి ఫోన్ చేసేసి ఈ రకంగా రైతులను బెదిరిస్తున్నారో, మరి దీనికి ప్రభుత్వం ఎందుకు నిద్రపోతున్నదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఇంత పచ్చి దోపిడీ, ఇంత విచ్చలవిరమైన దోపిడీ, గతంలో ఎప్పుడూ చూడనటువంటి దోపిడీ ఈ రాష్ట్రంలో విలయ తాండవం చేస్తూ ఉన్నది. ఈ రాష్ట్రం మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి మయమవుతూ ఉన్నది. ఈ డిపార్ట్మెంట్స్ని రివ్యూ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చిన మాటలు తప్పి, ఇచ్చిన హామీలను మర్చి ఫిడేలు వాయిస్తే నడవదు. మీరు మీ డిపార్ట్మెంట్స్ని మంత్రుల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని, అధికారులను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయించుకునే బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఈ రకంగా పూర్తిగా తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు మంచి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడంలో మీరు వైఫల్యం చెందుతూ కాలం మీదకి వచ్చేసరికి రైతాంగం భయపడి ఏ రేట్ అంటే ఆ రేటు, ఏ కండిషన్ అంటే ఆ కండిషన్కి అమ్ముకునే దుస్థితి పరిస్థితి రావడానికి కారణం మీ వైఫల్యమే కాదా, లేక అధికారుల అధికార దుర్వినియోగం మరియు లావాదేవీలు, రైస్ మిల్లర్తో ఉన్నటువంటి లావాదేవీలు కావాలని అడుగుతున్నా. వెంటనే మీరు పరిష్కారం చేయాల్సిందిగా, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ, ఇప్పటి వరకు ప్రభుత్వం 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నది. ఏది ఏమైనా ఈరోజు కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత మీది. సన్న బియ్యానికే పరిమితం అని చెప్తున్నటువంటి బోనస్ ప్రతి రైతు పండించే వడ్లకి, అది మీరు ఒప్పుకున్నట్టుగా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. రుణమాఫీ వెంటనే చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. రైతులను, రైతు బంధు, రైతు భరోసా పేరు మీద మీరు ఇస్తామన్నటువంటిది, ప్రతి ఎకరాకి ఇస్తామన్నటువంటిది వెంటనే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి అది మీ వెంటబడి రైతాంగం పక్షాన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలము, నాయకులమందరం ఖచ్చితంగా దీని మీద ప్రణాళిక చేసుకొని రైతాంగం పక్షాన మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతి త్వరలో మా కార్యాచరణ కూడా చెప్పబోతున్నాం. ఈ సివిల్ సప్లైస్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద కూడా అతి త్వరలో నేను దాని బండారం కూడా బయట పెట్టబోతున్నాను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే సినిమా డైలాగ్ వద్దు, నిజంగా తీయమని అంటున్నా, ఎంతమంది మీరు కేసులు పెట్టారో అడుగుతున్నా. మీరు ప్రతిసారి మీరు మాట్లాడే మాటలు పేపర్లకే పరిమితం అవుతూ ఉన్నాయి, సినిమా డైలాగులాగా సపోర్ట్ కొట్టుకోవడానికి పనికొస్తున్నాయి. కానీ దయచేసి మరి ఎంతమంది మీద కేసులు పెట్టినారు, ఎన్ని చర్యలు మీరు తీసుకున్నారో ప్రజలకు చెప్తే బాగుంటుందని అంటున్నా. ఎవరన్నారు ఈ గాయన విషయం కూడా నేను మాట్లాడితే కోమటి, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్లు, జగ్గారెడ్లు మాట్లాడితే ఏమి, గతంలోనే దాని మీద చాలా గట్టిగా మనం చెప్పినాము. ప్రతిసారి మేము క్లారిఫికేషన్ ఇచ్చుకునేటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. వాళ్ళు ఎంతమంది మాతో టచ్లో ఉన్నారో చెప్పమనండి, సమయం వచ్చినప్పుడు చెప్తాం. పాపం ఊసిపోయే పథకం కాలేదు, ఎప్పుడు పడిపోదో తెలియని ప్రభుత్వం వాళ్ళది. వాళ్ళంతా మాతో టచ్లో ఉన్నారు, వాళ్ళందరూ ఎవరెవరు టచ్లో ఉన్నారో, ఎవరెవరు మాతో రావడానికి సిద్ధంగా ఉన్నారో అవన్నీ నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు నేను వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు సొంపుగా ఉండే అని చెప్పి వీళ్ళు చేస్తున్నారా, గతంలో గట్లే ఉండి ఇప్పుడు గట్లే ఉన్నది, తేడా ఏమున్నదని చెప్పి ఏదో స్టంట్ చేస్తూ ఉంటాడు మా కేసీఆర్ గారు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ.